కరోనా నియంత్రణలో ప్రభుత్వ సిబ్బందితో పాటు వీర సైనికుల విధులు నిర్వహిస్తున్న సంతమాగులూరు మండలంలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులకు మండల వైఎస్ఆర్సీపీ నాయకులు దేవినేని శ్రీనివాసరావు ప్రతి ఒక్కరికి 25 కేజీల బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా బీసీ సంక్షేమ అధికారి అద్దంకి నియోజకవర్గం కరోనా నియంత్రణ ప్రత్యేక అధికారి సిహెచ్ లక్ష్మీదుర్గ, తహసీల్దార్ ఎం వెంకట శివరామిరెడ్డి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి తోట వెంకట లక్ష్మీకుమారి, ఎస్ఐ నషీద్ బాషా, వైఎస్ఆర్సీపీ మండల నాయకులు దేవినేని శ్రీనివాసరావు, తేలప్రోలు వెంకట్రావు, ఏపీయూడబ్ల్యూజే ప్రకాశం జిల్లా ఉపాధ్యక్షులు బలసునూరి కృష్ణారెడ్డి, మండలంలోని విలేకరులు పాల్గొన్నారు. ఎంతకాలం ఉంటుందో ఏమవుతుందో, మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన తర్వాత ఎలక్షన్ బోర్డు స్టార్ట్ అయిపోయింది. ఒక 2 వారాలు ఎలక్షన్ బోర్డులో ఉండిపోయాము. ఎలక్షన్ ఈ కరోనా వైరస్ వల్ల పూర్తిపోయినదని చెప్పి అనౌన్స్ చేసిన తర్వాత మార్చి 2 నుంచి లాక్డౌన్ ప్రవేశపెట్టాం. ఇక అప్పటి నుంచి మా కష్టాలు మీరంతా చూస్తూ ఉన్నారు. మేము కూడా ఈ ప్రతిరోజు ఏదో ఒక రూట్, అంటే మనకి ఒక రూట్లు విభజించుకున్నాం, ఏదో ఒక రూట్ అయితే ఖచ్చితంగా టచ్ చేస్తాం. అన్ని లేకపోయినా పైగా ఈ కరోనా నేపథ్యంలో ఎటువంటి కరోనా డ్యూటీలు తప్ప ఏ శాఖలోనూ ఎటువంటి వార్తలు లేవు, ఎటువంటి కార్యక్రమాలు లేవు. గతంలో మనం ప్రతినిత్యం 4-5 ఫోటోలు 4-5 వార్తలు మనం ప్రచురించడానికి అవకాశం వస్తే మనకు కూడా ఇంతో అంతో భుక్తి నడిచేది. అటువంటి పరిస్థితి పోయి మన యాజమాన్యాలే పేజీలు తగ్గించడం, అసలు ప్రింట్ ఆపేసి ఆన్లైన్ ఎడిషన్ పంపించడం ఆ స్థాయికి వచ్చినప్పుడు కాబట్టి అందరూ కూడా మంచి సహాయ సహకారాలు అందిస్తున్నారు. భగవంతుడి దయవల్ల సార్ చెప్పినట్టు ఈ మండలాన్ని మరి అటు పక్క ఒక దేవుడు ఇటు పక్క ఒక దేవుడు కాపాడుతున్నట్టుగానే ప్రజలందరూ కూడా చక్కగానే మరి ఉంటున్నారు. కొన్ని సందర్భాల్లో లేకపోయినా అటువంటిప్పుడు మన ఎస్ఐ గారు కరోనా జడిపిస్తూనే ఉన్నారు. మరి అటువంటి సందర్భాలు కూడా వస్తున్నాయి, మరి తప్పదు. ఎందుకంటే వచ్చింది కష్టం కాబట్టి మధ్యాహ్నం చూస్తుంటా, ఎందుకంటే మళ్ళీ ప్రింట్ అయ్యి వచ్చేది రేపు పొద్దునకే కదా ప్రింటింగ్ అప్పుడు. కానీ సోషల్ మీడియా ఎలా ఉంది, వితిన్ సెకండ్స్ అనమాట. అందులో నిజమెంత అబద్ధం ఎంత అర్థం కాదు. మళ్ళీ దీని మీద కామెంట్స్ వస్తుంటాయి, మళ్ళీ మార్పు అబద్ధమా నిజమా లేదా ఆ న్యూస్ పంపించిన వ్యక్తి యొక్క దీన్ని బట్టి మనం అది అబద్ధమా నిజమా నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి. ఒక్కోసారి అది కూడా అర్థం కాక ఉన్న కాస్త పీక్కోవటం అనే దశ దాకా